నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. కోవూరు పంచాయతీలోని ప్రత్యేక అవసరాల పిల్లల భవిత కేంద్రాన్ని ఎస్ఎస్ఏపీ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉషారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల్ని చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ఫిజియోథెరపీ చేయించారు. చిన్నారులు తినే ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు ఈ భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ చేయడం జరుగుతుందని, ఇలాంటి కేంద్రాలకు పిల్లల్ని పంపించడం ద్వారా వారి మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీతో పాటు చిన్నారులకు మెరుగైన విద్యను అందిస్తూ వికలాంగులకు వీల్ చైర్ అందించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, అధికారులు, ఫిజియోథెరపిస్టులు చెప్పే సూచనలను పాటిస్తూ తమ పిల్లల భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు దుర్గాప్రసాద్, సిబ్బంది మహేష్, కృపావతి, లక్ష్మి, సుకన్య తదితరులు పాల్గొన్నారు. సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క భవిత సెంటర్ అనేది ఉన్నది. అక్కడ ఒక ఐఆర్పి, ఐఈడి, ఫిజియోథెరపిస్ట్, ఒక సిజీడి, వీళ్ళందరూ కూడా ఆ సెంటర్స్ పరిధిలో వర్క్ చేస్తూ ఆ మండల పరిధిలో ఉన్నటువంటి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు పిల్లలకి ఏ హెల్త్ సంబంధించినటువంటి ఏ డిఫికల్టీ వద్ద ఉందో, ఏ డిజబిలిటీ ఉందో, దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి కాను మనకి భవిత సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 38 భవిత సెంటర్లో 3642 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది మనము రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ కూడా ఈ మధ్య దాదాపుగా 16 లక్షల పైగా ఎక్విప్మెంట్ అనేది మన జిల్లాకి అల్లెంకో వాళ్ళ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయడం జరిగింది. దాని కొరకు చాలా ఈ దివ్యాంగుల కొరకు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క నీడ్ ఏదైతే ఉందో, ఆ ఈ మధ్య ఈ హియరింగ్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకు కూడా మెషిన్స్ ఇవ్వడం జరిగింది. సిబి చైర్స్, మిడిల్ సైజు, స్మాల్ సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఏజ్ పిల్లలకి డెఫిషియన్సీ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మండలంలో కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి ఈ భవిత సెంటర్స్ ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకొని తమ పిల్లలకి కావలసినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మీకు అందుతుంది. అదేవిధంగా వాళ్ళు స్పీచ్ థెరపీ ద్వారా అదే ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.